ఏదైతే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు నడుస్తున్న విషయాన్ని మనం తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరం చూస్తున్నాం కానీ తెలంగాణ సాగర్లో బీజేపీ పార్టీ ఓడిపోయే స్థానంలో ఒక గిరిజను నిలబెట్టి ఇలా గిరిజనుల పరువు దిసిందనే విషయాన్ని మనం గమనించాలి కానీ ఇదే బీజేపీ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీకి చెంచాలుగా ఉండేటువంటి గిరిజన నాయకులతోని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సంఘాలు బీజేపీ పార్టీకి మద్దతు కాబట్టి మాకు మద్దతు ఇయాలి గిరిజనులు ఓట్లు వేయాలని ప్రయాసంగా ప్రచారం చేయాలి లేకపోతే వీళ్ళు లంబాడి జాతి ద్రోహిగా మిగిలిపోతారని చెప్పేసి నిన్న వాట్సాప్లా ఫేస్బుక్లా వారు తెలివి లేని ఒక దద్దమ్మగాడు వాడు వారు పోస్టు చేయడం జరిగింది దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాం గిరిజన సంఘాల జేఏసిగా మేము ఖండిస్తున్నాం అరే బండి గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముందు వచ్చి మాట్లాడు కిషన్ రెడ్డి ఆడేవాడు ఎంపీ నిజామాబాద్ అరవింద్ అని చెప్తున్నా అరే అరవింద్గా కిషన్ రెడ్డి బండి సంజయ్ మీరు మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు కాదు కొడుక మీ బీజేపీ అభ్యర్థిని టికెట్ ఇచ్చిన అక్కడ రవికి మళ్ళీ మీరు ఎందుకు పోయి ప్రచారం చేస్తలేరు ఏదైతే అగ్రవర్ణుడు రఘునందన్ రావు ఉప ఎన్నికల మెదక్కులో పాల్గొంటే ఆడ మీ కేంద్ర మంత్రులు అందరూ వచ్చి ఆయనకు గెలిపించుకున్నారు మళ్ళీ మీరెందుకు ఇలా నాగార్జున గిరిజన పక్షణ ఉండి మీరు ఎందుకు ఆయన ప్రచారం చేసి గెలిపించుకుంటలేరు దీనికి సమాధానం చెప్పాలి కానీ మీరు పెంచి పెంచి పోషించినటువంటి ఏదైతే కుక్కలు ఉన్నాయో ఆ కుక్కల మీద మాతోని మీరు విమర్శ చేయిస్తే పద్ధతి కాదు ఆ కుక్కలు మాకు విమర్శ చేసే స్థాయి ఆ బండి సంజయ్ దీని మీద స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పేసి బండి సంజయ్ని హెచ్చరిస్తున్నాం అంటే ఇలా ఈ బీజేపీ పార్టీ భారతదేశంలో ఉన్న రైతులందరూ ఢిల్లీలో ధర్నా చేస్తే అక్కడ రైతులు చనిపోవడానికి కారణం బీజేపీ పార్టీ పోడు భూముల సమస్యను పరిష్కరించదు బీజేపీ పార్టీ మాకు ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు మొన్న సునీల్ నాయక్ ఉద్యోగం రాక మహోబాద్ జిల్లా వరంగల్ జిల్లా వాసు సునీల్ నాయక్ చచ్చిపోయిండు దీనికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదా కాబట్టి నాగార్జున సాగర్ ప్రజలారా మీరు ఆలోచించండి ఎవరైతే మీకోసం పోరాటం చేస్తారో ఎవరైతే మీ తండాల అభివృద్ధి కోసం ఎవరైతే మీ ఎస్సీ కాలనీ మీ గ్రామాల కోసం ఎవరైతే ముందుంది వాళ్ళు చేస్తారో వాళ్ళకు ఓట్లు వేసుకోండి కానీ బీజేపీ పార్టీకి చచ్చిన ఓట్యొద్దు ఈ పార్టీ మనోవాద పార్టీ బీజేపీ పార్టీ గెలిస్తే రేపు మన మీద అత్యాచారాలు మానభంగాలు జరుగుతాయి ఇలా ఏదైతే ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బీహార్లో మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏదైతే మన అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు మహిళలపైన అత్యాచారాలు మానభంగాలు ఈ బీజేపీ ప్రభుత్వాలు చేయిస్తుంది చర్యలు కూడా తీసుకోవడం లేదు కాబట్టి మీరు నాగార్జున స్థానంలో ఉన్న ప్రజల ఆలోచించండి మీరు బీజేపీ పార్టీని ఓడించాలని చెప్పేసి మేము ప్రయాసంగా చేసిగా డిమాండ్ చేస్తున్నాం